దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తి గలవారు మగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మును ఆదరించుచున్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనము. ఈ దిన వాక్యములో అపొస్తలుడైన పౌలు, మీ ప్రియులైన వారిని కోల్పోయినందుకు మీరు ఓదార్చబడ్డారు, కనుక వేరొకరికి కలిగిన నష్టంలో వారికి సహాయము చేయండి. మీరు స్వస్థత పొందారు, ఇప్పుడు మరొకరికి స్వస్థత చేకూర్చడానికి సహాయము చేయండి అని అంటున్నారు. దేవుడు నిన్ను ఊరకనే స్వస్థపరచలేదు, నీవు వేరొకరికి స్వస్థతకు కారణమవ్వాలి. ఆయన నీ ఎడల తన అనుకూలతను చూపారు, కాబట్టి నీవు ఇతరులకు నీ అనుకూలతను చూపించాలి. ఆయన నీకు క్రొత్త ఆరంభాన్ని ఇచ్చారు, తద్వారా ఇతరులు వారి నష్టాన్ని తీర్చుకొనటంలో నీవు సహాయపడవచ్చు. నీవు ఇక సహాయము పొందవలసిన రోగివి కాదు, నీవే ఒక చికిత్సకుడవు అయ్యావు. మనలో ప్రతి ఒక్కరికి ఏదో ఒకసారి చికిత్సకునికి ఉన్న అనుభవాలు ఉంటాయి. పొందిన క్యాన్సర్ చికిత్స మూలముగానో, విడాకుల మూలముగానో, కఠినమైన బాల్యము మూలముగానో నీవు ఏ పరిస్థితులను ఎదుర్కొంటూ జయకరముగా పయనించావో అదే పరిస్థితులలో ఉన్న ఇతరులకు కూడా సహాయము చేయడానికి నీవు తర్ఫీదు పొందిన అర్హుడవు. నీవు అదే మార్గంలో నిలిచి ఉన్నావు, కనుక వారి మనసులోనున్న నొప్పిని, నిరుత్సాహము, పోరాటాలు నీకు తెలుసు. అనుభవం లేని ఇతరులు చేయగలిగే దానికన్నా నీవు చేసే సహాయము వారికి మిన్న. కృతజ్ఞత గల రోగిగా మిగిలిపోకుండా పనికి వచ్చే చికిత్సకుడిగా మారటం మేలు. ఈ విధంగా ప్రార్థన చేద్దామా? తండ్రి, నేను ఇప్పుడు వారి పోరాటాలలో ఇతరులకు సహాయపడటానికి మీరు నన్ను తీసుకువచ్చిన మార్గమును బట్టి వందనములు. నేను ఏదైనా ఇవ్వటానికి, కొంత ప్రోత్సహించటానికి, కొంత జ్ఞానము పంచుకోవటానికి ఉపయోగపడుతున్నందుకు వందనములు. ఇవ్వడానికి నాకు సహాయము చేయమని యేసు నామములో ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్.